हाई अंडी, वेलकम टू अवर चैनल। मेमू फस्ट फ्लोर लो उंटाम कदा, इवच्चे बालकनी लो मेमू पेट्टेसुकुन्नामंडी कोन्नि चेट्लु वेरे बैग्स तीसुकोच्चि अंदुलो मट्टी निंपेसुकोनि अंदुलो पेट्टेसुकुन्नामु। अलागे कोन्नि तोट्लल्लो पेट्टुकुन्नामु, कोन्नेमो बाटिल कट चेसि इंका अंदुलो पेट्टेसुकुन्नामंडी। चाला चाला चल्लगा उंटुंदि कदा। इवच्चेसि मा क्वार्टर्स लो उन्न बादाम चेट्लु, अलागे मुनगाकु चेट्लु। मुनगाकडलु अयिते ఫుల్లుగా ఉంటాయండి। అలాగే వేప చెట్లు, చాలా చాలా చల్లటి వాతావరణం ఉంటుంది మా క్వార్టర్స్ లో। చూసారు కదా, ఇప్పుడు వీడియో చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ అవుతుంది। హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావ్య సమృద్ధి। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియండి। చాలా డేస్ అవుతుందండి వీడియో చేయక, కొంచెం ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను। ఇప్పుడు అనేది రెగ్యులర్ గా చేయడానికి ట్రై చేస్తానండి వీడియోస్ అనేది। నా వీడియోస్ కనుక రెగ్యులర్ గా వాచ్ చేయండి ఫ్రెండ్స్। నేను టుడే చెప్పుకోవే టాపిక్ ఏంటంటే, ఒక యూస్ఫుల్ టిప్ తో వచ్చాను। అదేంటంటే, ఇప్పుడు ఈ బంజారాస్ ముల్తాన్ మట్టి అండి, ఇది ఫేస్ ప్యాక్ నేను వేసుకోబోతున్నాను। దేనికోసం అనేది కూడా చెప్తాను నేను, మీకు నచ్చినట్లయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి। ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని నేను చేసి చూపిస్తాను। వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి। దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ మొదటగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి। ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది। ఏంటంటే ఒక బౌల్ తీసుకుందాము। బౌల్ తీసుకున్నందులో మనము ఫేస్ ప్యాక్ సరిపోయేంత ముల్తాన్ మిట్టి తీసుకోవాలి। కావాలనుకుంటే ఇంకొంచెం, కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు। ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, ఇంకొంచెం వేసుకుందాము। అదే ఇది ప్యాక్ లాగా మిక్స్ చేసుకోవడానికి ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుందాము। ప్యాక్ సరిపోయేంత యాడ్ చేసుకోవాలి। ఇలా ఇంకొద్దిగా యాడ్ చేసుకొని ప్యాక్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది ఒక థిక్ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదా, మంచి మిక్స్ చేసుకున్నాం కదా। ఇప్పుడు దీన్ని ఫేస్ కి అప్లై చేసుకుందాము। ఇప్పుడు థిక్ పేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము, ఫేస్ కి అప్లై చేసుకొని చూపిస్తాను। నేను హ్యాండ్ తో అప్లై చేసుకుంటాను। ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి। ఇది 2 డేస్ కి ఒకసారి చేసినట్లయితే ఫేస్ మీద ఉన్న హెయిర్స్ అనేది రిమూవ్ అవుతాయి, అలాగే ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఫేస్ అనేది గ్లోయింగ్ అవుతుంది। మొత్తం అప్లై చేసుకోవాలి। ఇది అన్ని ఫేస్ వాళ్ళకి సెట్ అవుతుంది। ముల్తాన్ మట్టి అనేది చాలా నేచురల్, అలాగే పసుపు అనేది కూడా నేచురల్ యాంటీబయాటిక్ కదండి। సో మొత్తం అప్లై చేసుకున్నాను। ఇది డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి అలాగే। మొత్తం అప్లై చేసేసుకున్నాను। ఇప్పుడు ఇది డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుందామండి। ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాం కదా, ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్స్ అనేవి రిమూవ్ అవుతుంటాయి, ఒకటేసారి రిమూవ్ అవ్వవు అవి, క్రమక్రమంగా డైలీ డైలీ ఈ ప్యాక్ యూజ్ చేస్తుంటే కొద్ది కొద్ది కొద్దిగా ఫేస్ మీద హెయిర్స్ అనేది తొలగిపోతాయి। అదేవిధంగా ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది, చాలా మంచిదండి ఫేస్కి, ఇది ఫేస్ గ్లోయింగ్ కూడా వస్తుంది। ఇంకా ఎండలో తిరిగి మనం ఎండ నుండి ఇంట్లోకి వచ్చేస్తామా,
రాగానే మనం ఈ ప్యాక్ అన్ని అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ప్యాక్ మొత్తం డ్రై అవ్వక ఉంచుకుందాము. ఫేస్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన మనకి రిజల్ట్ వెంటనే తెలిసిపోతుంది. కనుక ఈ ప్యాక్ ను డైలీ మీరు ట్రై చేయండి. అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ అవుతుందండి. కొంచెం కొంచెంగా అవుతుంది, ఒకటేసారి కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇంకా మీరు ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, ఇంకా వాష్ చేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, అంటే వెంటనే రిజల్ట్ అనేది కొంచెంగా తెలుస్తుంది, ఎక్కువగా తెలియదు. ఇది కనుక రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.